సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓట్ల అక్రమాలపై ఒక విచారించడానికి ఒక కమిషన్ రావడం, వారిని జనసేన పార్టీ తరఫున మా నాయకులు మహేష్ గారు, గాదా వెంకటేశ్వర గారితో కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇచ్చిన వెంటనే వారు క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా చదవడం జరిగింది. మమ్మల్ని అడగడం, మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము కూడా చెప్పాం వారికి, ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఉన్నారో వారు వైసీపీ పార్టీకి కార్యకర్తలా పనిచేస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం వారిని ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని మేము ప్రజాస్వామ్యబద్ధంగా కాదు అని చెప్పి తెలియపరచడం, వారు దాని మీద విచారిస్తామని చెప్పడం జరిగింది. అట్లానే వారికి కొన్ని ఉదాహరణలు ఇచ్చాము మేము. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే గారు, పద్మావతి గారి హస్బెండ్ ఆయన సాంబశివారెడ్డి గారు, ఆలూరి సాంబశివారెడ్డి గారు, ఆయనకు ఒక గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అడ్వైజర్గా ఉన్నారు. ఆయనకు ఒక కాలేజీ ఉంది. ఆ కాలేజీ డోర్ నెంబర్ మీద వందలాది ఓట్లు జాయిన్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా తెలియపరిచాం, ప్రూఫ్స్తో సహా ఇచ్చాం. అట్లానే ప్రత్తిపాడు కాన్స్టిట్యూన్సీలో, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు పేరు మీద ఓట్లు ఇవ్వడం జరిగింది. చాలా దుర్మార్గంగా వీళ్ళు ప్రత్తిపాడు పేరు మీద ఓటు ఇవ్వడం అనేది వీళ్ళ పరాకాష్ఠ ఏ విధంగా ఉందో వీళ్ళ పరాకాష్ఠ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలందరూ కూడా అదే తెలియపరుస్తాం. అట్లానే ఒక చెట్టు పేరు మీద విజయవాడలో మహేష్ గారు చెప్పారు, ఓ చెట్టు పేరు మీద కూడా చెట్టు పేరు సుష్ట అనే పేరు మీద చెట్టు పేరు మీద ఓట్లు ఇచ్చారు వీళ్ళు. అట్లానే 0 డోర్ నెంబర్ మీద సుమారుగా 175 నియోజకవర్గాల్లో 464064 ఓట్లు 0 డోర్ నెంబర్ మీద ఈ వైసీపీ వారు దొంగ ఓట్లు చేర్చుకోవడం జరిగింది. మరలా వీళ్ళు చెప్తూ ఉంటారు, వైసీపీ వారు గత ప్రభుత్వంలో 2014లోనే దొంగ ఓట్లు చేర్చుకున్నారు, 2 లక్షలు ఉన్నాయి, 1 లక్ష ఉన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు ఏం చేశారు? గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో, పంచాయతీరాజ్ సంబంధించిన ఎలక్షన్స్లో మీకు దొంగ ఓట్లు కనిపించలేదా? ఈ రోజున వీళ్ళే దొంగ ఓట్లు చేరుస్తూ ప్రతిపక్షాలపై బురద జల్లుతూ ఉన్నారు. అంటే దొంగ నడిచినట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. అట్లానే మరి అత్యధికంగా చిత్తూరు డిస్ట్రిక్ట్లో పొంగనూరులో 34664 ఓట్లు 0 డోర్ నెంబర్ పై చేశారు. అట్లానే సంతరూతలపాడు ప్రకాశం జిల్లాలో 25562 దొంగ ఓట్లు తెలియపరిచారని చెప్పి, ఓట్లు దొంగ ఓట్లు జాయిన్ చేశారని చెప్పి మేము తెలియపరచడం, దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది, దొంగలు దొంగ పని చేస్తా ప్రతిపక్షాలపై నెపవేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము మరలా కూడా ఢిల్లీ వెళ్ళి కూడా దీనిపై మరొకసారి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలవడానికి కూడా సిద్ధమయ్యాం. 19లో ఉన్నటువంటి పెరగలేదు తరగలేదంటే 19 తర్వాత ఓట్లు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అవి కాకుండా చెట్టు పేరు మీద ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు పేరు మీద పుట్ట పేరు మీద ఒకే డోర్ నెంబర్ మీద ఓట్లు వాళ్ళు జాయిన్ చేసి, అంటే ప్రతిపక్షాల ఓట్లు తీసేసి వీళ్ళు ఎవరైతే ప్రతిపక్షాల పార్టీల సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ ఓట్లు తీసి వీళ్ళు చెట్ల మీద పుట్ల మీద చేర్చి సేమ్ ఉన్నాయి ఓట్లు అని చెప్తా ఉన్నారు. ఓట్లు జాయిన్ చేయలేదని చెప్పేవాళ్ళు, అదే 2019 ఉన్నటువంటి లిస్ట్ ఉందా ఉన్నారు, 20 లక్షల ఓట్లు జాయిన్ చేశారని చెప్పి ఎట్లా చెప్పారండి? ఎట్లా వెళ్ళారు ఢిల్లీ? ఎట్లా వెళ్ళారు వైసీపీ బృందం? ఎట్లా వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చింది? అంటే వారు చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజుకో రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. దీనిపై మరలా కూడా మేము ఢిల్లీ స్థాయిలో కూడా కంప్లైంట్ చేయబోతాం. కేంద్ర ఎన్నికల బృందాన్ని రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకల గురించి ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా ఎన్నికల విధుల నుంచి వైసీపీ కార్యకర్తలు అనబడేటువంటి వాలంటీర్లని ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలని, అదేవిధంగా గ్రామ సెక్రటరేట్ ఉద్యోగస్తులను కూడా ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని మేము ప్రధానమైనటువంటి డిమాండ్ని తెలియజేశాం. ప్రధానమైన డిమాండ్ని తెలియజేశాం. ఆ అంశం మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మాకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుండి వచ్చేటువంటి అబ్జర్వర్స్ కూడా ఈరోజు మాకు తెలియజేశారు. వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలుగానే పనిచేస్తూ ఉన్నారు, వారికి ఎటువంటి హోదా లేదు.
వారిని ఎవరు ఇప్పటి వరకు ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది కూడా సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్స్ని ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలనేటువంటి మా ప్రధానమైన డిమాండ్ని కూడా తెలియజేశాం. దానితో పాటుగా ఓటర్ల జాబితాలో మరి చాలా స్పష్టంగా అనేక చోట్ల చూస్తే 2 ఓట్లు 3 ఓట్లు 4 ఓట్లు ఒకే వ్యక్తికి కలిగి ఉండడం, చనిపోయిన వారి ఓట్లని తొలగించకపోవడం, ఒక కుటుంబంలో ఓట్లు 3-4 బూతుల్లో ఉంటే ఏ విధంగా వారు ఓటింగ్ చేయగలరు అనే దాని మీద అంశం మీదతో పాటుగా చాలా చోట్ల ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి, ఒకే నియోజకవర్గంలో ఒక బూత్ నుంచి మరొక బూత్కి ఓట్లు మారిపోయినా అక్కడ ఎందుకు ఓట్లని సరిచేయలేకపోయారు అనేటువంటి అంశం మీద కూడా చెప్పాం. బూత్ లెవెల్ ఆఫీసర్ నియమించారు, వాళ్ళు ఎవరూ సరిగ్గా పనిచేయలేదు, వాళ్ళకి నచ్చినట్టుగా డ్రాఫ్ట్ ముసాయిదా ఓటర్ల జాబితాని ఇచ్చేశారని కూడా చెప్పాం. ఆయన్ని కూడా ఆధారాలతో చూపించాం, అన్ని ఆధారాలు చూపించాం. ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి చాలా తప్పులు ఉన్నాయి, వాళ్ళు ఎవరు కూడా సరైన క్రమంలో ఓటర్ల జాబితా తయారు చేయలేదు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా కూడా తెలియజేశాం. దీంతోపాటుగా విజయవాడ లాంటి నగరాల్లో డోర్ నెంబర్, డిజిటల్ డోర్ నెంబర్, రెగ్యులర్ డోర్ నెంబర్ చాలా ప్రాంతాల్లో ఉంటుంది, కానీ డిజిటల్ డోర్ నెంబర్ వేసి ప్రతి బూత్లో 45 దొంగ ఓట్లని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నమోదు చేసింది. ఆ డిజిటల్ డోర్ నెంబర్ ఎలా తెలుస్తుందో సమాధానం చెప్పాలి, కమిషనర్ గారు కానీ కలెక్టర్ కానీ సమాధానం చెప్పాలి. డిజిటల్ డోర్ నెంబర్ ఎలా తెలుస్తుంది? రెగ్యులర్ డోర్ నెంబర్ పట్టుకోవడమే చాలా కష్టమవుతున్న పరిస్థితిలో డిజిటల్ డోర్ నెంబర్ ఏ విధంగా తెలుస్తుందో వారు మాకు తెలియజేస్తే మేము కూడా తెలుసుకుంటాం. ప్రతి బూత్లో 45 ఓట్లున్నాయి, చివరి రెండు పేజీలు అవే. మరి 250 బూతులు 283 బూతులు ఉంటే మరి 8000 ఓట్లు తేడా ఉంటాయి, ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అట్లాగే 0 డోర్ నెంబర్ మీద 4 లక్షల పైచిలు కొట్టి దొంగ ఓట్లు ఉన్నాయి, అవన్నీ తొలగించాలని కూడా మేమైతే అభ్యర్థించాం. దాని మీద కూడా అధికారులు స్పష్టంగా ఈ అన్ని అంశాలని పరిశీలించి మంచి ఓటర్ల జాబితా తయారు చేసేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. వైసీపీ నాయకులు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అర్హత ఉందా లేదా అని చెప్పాలి. అధికారులందరూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళే కదా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా, మీరు వారితో సరైనటువంటి ఓటర్ల జాబితా ఎందుకు తయారు చేయించలేకపోయారు? అక్రమాలకు పాల్పడేది మీరే, ఫిర్యాదులు చేసేది కూడా మీరేనా? బై ఎలక్షన్స్లో చూసాం, తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, ఓటర్లను తీసుకొచ్చారు. చిత్తూరు ఎలక్షన్స్లో తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు, క్యూ లైన్లో నుంచో పెట్టారు, బస్సుల్లో తరలించారు, మాకెక్కడ తెలియదు మొబైల్ ఓటర్స్ ఉంటారని. సంచార ఓటర్లు ఉంటారని ఎవరికి తెలియదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సంచార ఓటర్లు ఉంటారు, స్థిరమైన ఓటర్లు ఉంటాం ఎక్కడైనా సరే నియోజకవర్గాల్లో కానీ వాటిలో కానీ. మరి వాళ్ళేమో ఒక నియోజకవర్గం వాళ్ళు ఎక్కడో ఒక జిల్లా మారిపోయి ఓట్లు వేస్తున్నారంటే సంచార ఓటర్లు తయారు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని మాట్లాడేటువంటి అర్హత ఉందా వాళ్ళకి? దొంగ ఓటర్లను తయారు చేస్తుంది వైసీపీనే, దానికి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ముందు వాళ్ళు ఏదైతే ఫిర్యాదులు చేస్తూ ఉన్నారో, ప్రతిపక్షాల ఓట్లు తీసేయాలనుకుంటున్నారో, వాటి మీద చాలా స్పష్టంగా తరోగా విచారణ చేసిన తర్వాతనే ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు కనుక మీరు ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తే రేపు ప్రజాస్వామ్యానికి ముప్పు వస్తుందని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా స్పష్టంగా అన్ని అంశాలని పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత మంచి ఓటర్ల జాబితా అంటే ఖచ్చితమైన ఓటర్ల జాబితా ప్రచురించేందుకు ప్రయత్నం చేస్తామని కూడా మాకు హామీ ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.